భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కదిలిందిర కాషాయం, ఖబర్దార్ ఖబర్దార్. కదిలిందిర కాషాయం, ఖబర్దార్ ఖబర్దార్. చెత్త బొల్లో పెట్ట బొల్లో జరిగిన దారుణానికి ఏం స్పందించలేదు కేసీఆర్ గారు. కొత్త మేము ప్రజెంట్ కొండగట్టు వెళ్తున్నాం, దానికి తర్వాత ఏం జరిగిందని చూడాలి. ఆత్మశాంతి చేకూరాని కోరుకుంటున్నాం. మాట్లాడే. కొండగట్టు దుర్ఘటన జరిగి నేటికి సంవత్సరం పూర్తవుతున్నది. చనిపోయిన వారి ఆత్మశాంతి కలగాలని, అదేవిధంగా బాధిత కుటుంబాలకు సాంత్వన చేరాలని ఇక్కడ నుంచి బయలుదేరుతున్న బీజేపీ కుటుంబ సభ్యులకు మా ధన్యవాదాలు. నేటికి సంవత్సరం గడుస్తున్నా కూడా బాధితులకు నష్టపరిహారం పూర్తిగా చెల్లించక కాలం వెళ్లదీస్తూ ప్రభుత్వము మీనమేషాలు లెక్కవేస్తూ, అదేవిధంగా గాయపడిన వారు కాళ్ళు చేతులు కోల్పోయి ఏ విధమైన ఉపాధి లేకుండా తీవ్రమైన ఇబ్బందులు కొడుతున్నా కానీ ప్రభుత్వం స్పందించట్లేదు. కొండగట్టు నుంచి లక్షల రూపాయల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నప్పటికీ కూడా అలైన్మెంట్ రోడ్ అని ప్రకటించి పేపర్లకే ప్రకటన ప్రకటించి చేతులు దుప్పుకున్న ఈ ప్రభుత్వం హిందువుల పండుగలకు, హిందువుల దేవాలయాల మీద వివక్ష చూపుతుంది. కాబట్టి ఖచ్చితంగా భాజపా తరఫున మేము హిందువుల సమస్యల మీద కొండగట్టు బాధితులకు న్యాయం చేకూరే వరకు మేమందరం వెంటుంటామని, అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని ఈ విధంగా ప్రకటించి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొండగట్టు బాధితులు ఈ రోజు వరకు సంవత్సరం పూర్తి చేసుకోవడం జరిగింది. మరి వారికి ఇప్పటి వరకు కూడా నష్టపరిహారం అందలే, ఇప్పటికీ ఏడుగురికి అందలేదు. మరి అదేవిధంగా మరి ఎవరైతే కార్లు చేతులు విరిగినాయో వారు కనీసం పని చేసుకునే స్థితిలో కూడా లేరు. మరి మేము ఒకటి ఆర్టీసీ నుండి మీరు చేసే సహాయం చిన్నగా చేసింది, రాష్ట్ర ప్రభుత్వం నుండి చేయడంలో కూడా విఫలమైంది. మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు హిందూ దేవాలయం మీద వచ్చే ఆదాయం కనీసం ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ టెంపుల్ మీద వచ్చే ఆదాయం వీటికి ఖర్చు పెట్టినా కూడా ఎంతో మిగులు ఉంటుంది. కొండగట్టు అభివృద్ధి జరిగిందంటే ఏం కూడా అభివృద్ధి జరగదు. కనీసం మరి అట్లాంటి లొందలు ఉన్నది తెలిసి కూడా మరి ఆ కొండగట్టు మీద వచ్చే ఆదాయం దాన్ని పూడ్చుకున్నట్టయితే ఇట్లాంటి సంఘటన జరగకపో అభివృద్ధి చేయడంలో విఫలమైంది. కొండగట్టు మీద వచ్చే ఆదాయం అక్కడ దేవునికి కూడా ఖర్చు పెట్టే దౌర్భాగ్య పరిస్థితిలో మీరు లేరని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు మరి హిందూ టెంపుల్ల మీద వచ్చే ఆదాయం గవర్నమెంట్ ఖజానాలో వేసుకోవడం, మరి ఆ డబ్బులు ఎవరికి ఖర్చు పెడుతున్నాం అంటే ఓన్లీ ఓటు బ్యాంకు రాజకీయ నాయకులకే ఖర్చు పెడుతుండ్రు తప్ప మరి హిందూ దేవుళ్ళ మీద వచ్చే డబ్బును మాయం చేస్తుండ్రు. కనుక భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఇప్పటికైనా వారి బాధితులకు మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదుకోనట్టయితే మరి వచ్చే అది 2023లో బీజేపీ ప్రభుత్వం వస్తుంది, పక్క వారికి న్యాయం చేసే విధంగా మా వంతు సాయం చేస్తాం. ఎందుకంటే దేవాలయాల మీద ఇప్పటికైనా అభివృద్ధి జరగకపోతే బాగుండదని చెప్పి మరణించిన వారికి వెంటనే, చనిపోయిన బాధితులకు వెంటనే, చనిపోయిన బాధితులకు వెంటనే. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. గాయపడ్డ బాధితులకు వెంటనే న్యాయం చేయాలి, గాయపడ్డ బాధితులకు వెంటనే న్యాయం చేయాలి. రెండు నిమిషాలు మౌనం పాటించడానికి ఇంకో ఫోన్ ఉందా? గత సంవత్సరం సెప్టెంబర్11 నాడు పసుప్రావంలో మా అమ్మ నాన్న చనిపోయారు. కావున మా
సెంట్రల్ గవర్నమెంట్ 2 లక్షల రూపాయలు ఇచ్చింది, స్టేట్ గవర్నమెంట్ ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు. కావున మా బాధితులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా కేసీఆర్ గారు స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటివరకు ఎంత ఇచ్చిందన్న? ఇంత ఇప్పటివరకు 5 లక్షలు, సెంట్రల్ గవర్నమెంట్ 2 లక్షలు ఇచ్చింది, స్టేట్ గవర్నమెంట్ ఏమీ ఇవ్వలేదు, రూపాయి రాలేదు. ఇంకా పేపర్లో కూడా సంతాప ప్రకటన చేయలేదు. ఆ రోజు చనిపోయిన కుటుంబ సభ్యులను ఓదార్చడానికి పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి గారు విచ్చేశారు. అదేవిధంగా నారాయణ బలి కార్యక్రమంతో వాళ్ళ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఒక కార్యక్రమం చేపట్టాలనుకుంటే బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో దానికి కూడా ఇక్కడ ఎన్నో అడ్డంకులు ఎదురు చేసేది. అయినప్పటికీ కూడా వాళ్ళ ఆత్మశాంతి కోసం ఆ కార్యక్రమం దిగ్విజయంగా చేయగలిగాం. ఈరోజు కొండగట్టు బస్సు దుర్ఘటన కారణం ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. ఒక బస్సులో 120 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరడం అనేది ఒక సిగ్గు చేటది. 120 మంది ప్రయాణికులతో బయలుదేరడం వల్ల అదుపు తప్పి లోయలో పడిపోతే, ప్రయాణికులు చనిపోతే కనీసం కేసీఆర్ గారు నేటి వరకు కూడా సంతాపంగా ప్రకటన కూడా విడుదల చేయలేదు. ఇప్పటివరకు కూడా 7 గురికి పరిహారం అందలేదు. ఎంత సిగ్గుచేటో చూడండి. హిందూ దేవాలయాల మీద ఆదాయం సంపాదిస్తున్నారు, కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు. ఈరోజు కొండగట్టు మీద కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది, కానీ భక్తులకు సమకూర్చే సౌకర్యాలు మాత్రం అరకొరగా ఉంటుంది. కాబట్టి హిందువులంతా సంఘటితమై ఈ ప్రభుత్వాన్ని, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ నిలదీయాల్సిన అవసరం ఉంది. కోట్ల రూపాయల ఆదాయం సమకూరితే ఇక్కడ అధికారులు సూచించారు ఈ కొండగట్టు రోడ్కు అలైన్మెంట్, 4 లైన్ రోడ్డు చేపట్టాలని. ఏం లేదు, ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కేవలం ఒక గోడ కట్టేసారు, రోడ్డు మూసేసారు, సంవత్సరం నుంచి రహదారి బంద్ చేసేసారు. ఇది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాహకం. ఇప్పటి కూడా బాధితులు, గాయపడ్డ వాళ్ళు కాళ్ళు చేతులు కోల్పోయి ఉపాధి లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కుటుంబ బాధితులు, తల్లిదండ్రులు చనిపోయి ఒకరు, భార్య చనిపోయి ఒకరు, కనీసం పరామర్శకుడు నడుచుకొని దుస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసిన పాపం ఏంటి? అదే ఆంధ్రాకు చెందిన సినిమా యాక్టర్లు చనిపోతే కేసీఆర్ గంటలు గడుపుతున్నారు వాళ్ళ కుటుంబంతో. ఇదేనా మనకు సాధించుకున్న తెలంగాణ, బంగారు తెలంగాణ? కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ ప్రాంత ప్రజలందరూ సంఘటితమై ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా భాజపా తరఫున మేము పోరాడతాం.